క్లౌడ్ సీడింగ్ పనుల్లో డ్రాగన్ కంట్రీ బిజీగా ఉంది. దక్షిణ చైనాలో ఏర్పడిన కరువు కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలు మండిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, నదుల్లో నీరు లేక విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో కరువు సమస్యను అధిగమించేందుకు చైనా మేఘమథనంపై దృష్టి పెట్టింది, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది. బయటకు తెలియడం లేదు కానీ చైనాలో పరిస్థితులు అంత సేఫ్ గా మాత్రం లేవు. అంతర్గతంగా అన్ని రంగాలలోనూ చైనా గతంలో ఎన్నడూ ఎదుర్కొనే సమస్యలు ఎదుర్కొంటుంది. కరోనా విషయంలో, రియల్ ఎస్టేట్ రంగంలో వాతావరణ వైపరీత్యాల వల్ల చైనా ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఏర్పడిన నీటి కరువు చైనా కొంప ముంచేలా ఉంది. ఇప్పటికీ అనేక నదులు నీరు లేక ఎండిపోయాయి. దీంతో నదులపై ఆధారపడిన వ్యవసాయం కష్టంగా ఉంది. పంటలు ఎండిపోతున్నాయి, నదుల్లో నీరు లేక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది. విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని, ఏసీలు వాడొద్దని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కరెంటు లేక ఫ్యాక్టరీలకు తాళాలు వేయాల్సి వస్తుంది. రిజర్వాయర్లలో నీరు అడగొట్టుతోంది, తాగునీరు కూడా సరఫరా కావడం లేదు. కరువు నేపథ్యంలో కొన్ని చోట్ల అత్యవసర పరిస్థితిని సైతం ప్రకటించారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. దాంతో కరువు సమస్యను అధిగమించడానికి మేఘమదనంపై చైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మేఘాలపై రసాయనాలు వెదజల్లి వర్షాలు కురిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. సిచువాన్ హూబే ప్రావిన్స్ లోని ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు చేతికి రాకుండా పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లో పంటలను కరువు బారి నుంచి కాపాడుకోవాలన్నదే తమ ప్రయత్నమని చైనా భావిస్తోంది. చైనాలో వర్షపాతం, ఉష్ణోగ్రతలను ప్రభుత్వం అధికారికంగా రికార్డు చేసే ప్రక్రియ 61 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చైనాలో కరువు విలయతాండవం చేస్తోంది. చైనాలోని మూడో అతిపెద్ద ప్రావిన్స్ సిచువాన్లో ప్రవహించే యాంగ్జీ నదిలో నీరు అడుగంటిపోయింది. సిచువాన్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దాదాపు 61 ఏళ్ల తర్వాత అతి తక్కువ వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఎక్కడ చూసినా నేటి నిల్వలు పూర్తిగా పడిపోయాయి. సిచువాన్ ప్రావిన్స్ లోని 51 నదులు, 24 రిజర్వాయర్లు పూర్తిగా అడుగుంటాయి. యాంగ్జీ నదిలో నేటి స్థాయిలో పూర్తిగా తగ్గడంతో జల రవాణాను సైతం నిలిపివేశారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. అక్కడి ప్రజలు తాగునీరు లభించక అల్లాడిపోతున్నారు. నగరాలలో విద్యుత్ సరఫరా లేక వెలవెల్లబోతున్నాయి. సిచువాన్ ప్రావిన్స్ లో 80% విద్యుత్ అవసరాలు తీర్చేది యాంగ్జీ నదిలో జనరేట్ అయ్యే విద్యుత్తే. అయితే హైడ్రో పవర్ జనరేషన్ కు అవకాశం లేకపోవడంతో విద్యుత్ సంక్షోభం కూడా ముంచుకొస్తోంది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్ర కరువు నెలకొన్న నేపథ్యంలో చైనా అధికారులు కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. కృత్రిమ వర్షాలు కురిపించే దిశగా అడుగులు వేస్తున్నారు. యాంగ్జీ నది ప్రవహించే పరిసర ప్రాంతాల్లో క్లౌడ్ సీడింగ్ ప్రారంభించారు. ఈ విధానం ద్వారా కొన్ని ప్రత్యేక విమానాలతో మేఘాలోకి సిల్వర్ అయోడిన్ ను వదులుతారు. దీంతో ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుంది. సిచువాన్ తో పాత హూబే ప్రావిన్స్ లోని ఈ విధానాన్ని చేపట్టేందుకు అధికారులు పూనుకున్నారు. అత్యధికంగా సిచువాన్ ప్రావిన్స్ లో 45 డిగ్రీల సెల్సియస్ అంటే 113 డిగ్రీల ఫారెన్హీట్ వద్ద ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణ చైనాలో వరి సాగు అధికం, పంట దెబ్బతినకుండా కాపాడుకోవడానికి రాబోయే 10 రోజులు చాలా కీలకమని వ్యవసాయ శాఖ మంత్రి టాంగ్ రెన్చియన్ చెప్పారు. ఇంత ఎండల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసే అవకాశం లేదు. దాంతో చైనా సర్కారుకు ఇప్పుడు మేఘామదనం, క్లౌడ్ సీడింగ్ ఒక ప్రత్యామ్నాయంగా మారింది. డ్రోన్ల సాయంతో మేఘాలపై రసాయనాలు చల్లి కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఉత్తర చైనాలో మాత్రం వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కింగాయ్ ప్రావిన్స్ లో వరదల కారణంగా 26 మంది మృతి చెందారు, 5 గల్లంతయ్యారు.